స్వప్న. రాహుల్ ముందు నువ్వు త్వరగా రా. ఎక్కడికి రా చెప్తాను. అది కాదు రాహుల్, రా స్వప్న. రా కూర్చో. రాహుల్ ఏమైంది నీకు, నన్ను ఇలా లాక్కొని వచ్చావు? ఈసారి చూసిందంటే రాజ్ తో డైరెక్ట్ గా వెళ్ళి నా గురించి చెప్పినా చెప్తుంది. స్వప్న చెప్తా కదా పద. అది కాదు రాహుల్. రాహుల్ అదిగో రాజ్ కావ్య కూడా ఇక్కడే ఉన్నారు. రాజు నా మీద చాలా కోపంగా ఉన్నాడు స్వప్న. నేను మాట్లాడాలి. ఇప్పుడు కాదు, చెప్తా అన్నా కదా, కొంచెం ఓపిక పట్టు. నేను ఇలా దొంగచాటుగా బతుకుతూ ఉంటే ఆ కావ్య ఏమో షాపింగ్ చేస్తుంది, నా కొళ్ళు మండుతుంది. నిన్ను బ్యాడ్ చేసి తను రాజ్ దగ్గర మంచిదనిపించుకుంది, లేకపోతే రాజ్ తన్ని షాపింగ్ ఎందుకు తీసుకొస్తాడు? రాహుల్ చెప్పేది విను స్వప్న. మరోసారి మన ఇంటి పరువు మీడియాకెక్కబోతుంది. ఏం జరిగింది? కొత్త కోడలు కనిపించట్లేదు. ఏంటి, కావి ఇంట్లో లేదా? అంతా చూసావా? బయట కూడా చూసి వస్తున్నానమ్మా. తనెప్పుడు బయట ఏదో బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటాం కదా, అక్కడ కూడా లేదు. ఉండదు, ఇంట్లో ఉండదు. ఏంటి నువ్వనేది? నేను నిజమే చెప్తున్నాను. కావ్య కనిపించట్లేదనగానే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సమాధానం అర్థమైంది. కావ్య ఎందుకు ఇంట్లో లేదో, ఎందుకు అత్తింటి గడప దాటి వెళ్ళిందో. అంటే కారణం నేననా నీ ఉద్దేశం? నీతో పాటు రాజ్ కూడా ఒక కారణం. ఈరోజు ఏమైంది నీకు? ఇవాళ నువ్వు తక్కువ మాట్లాడినావా? దేవుడికి పూజ చేయటం కూడా తప్పేనని అంత పెద్ద రాద్ధాంతం చేశావు. కిచెన్లోకి వెళ్తే తప్పు, పూజ గదిలోకి వెళ్తే తప్పు, తన భర్త గదిలోకి తను వెళ్ళా కూడా తప్పే. ప్రతిరోజు ప్రతి చోట నీ వల్ల అవమానాలు జరుగుతూనే ఉంటే ఇంకా ఎందుకుంటుంది? నీ అధికారానికి మేమంతా అలవాటు పడ్డట్టు నీ కోడలు ఇంకా అలవాటు పడలేదక్క. ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి? అపర్ణ నీ మీద, ఇంట్లో వాళ్ల మీద ఎప్పుడు అధికారాన్ని చూపించింది? తోడి కోడళ్ల మధ్య కూడా చిచ్చు రాజుకుంటోంది. ఇంట్లో అందరూ కొట్టుకు చావండి, నేను చూసి తరిస్తాను. నువ్వు పూజగతి దగ్గర కూడా చాలా మాట్లాడవు ధాన్యలక్ష్మి. నా కొడుక్కి అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇలాగే మాట్లాడతాను. నీ కొడుక్కి అన్యాయం జరిగితే ఆ బాధేంటో తెలిసేది. ధాన్యలక్ష్మి, ఇది సమయం కాదని నిన్ను వదిలేస్తున్నాను. ఈ రోజు దాకా అపర్ణకు ఎదురు చెప్పని దానివి ఇవాళ నా ముందే అంటున్నావు. ఉమ్మడి కుటుంబంలో ఇలాంటివి ఇంకోసారి నేను విన్నానంటే ఈ గొడవ మగవాళ్ల దాకా వెళ్తుంది. జాగ్రత్త. నేను మాట్లాడింది తప్పేనని నాకు తెలుసత్తయ్యా. ఇప్పుడు ఇంటి కోడలు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయి ఉంటుందో అది చెప్పండి. కావ్య అలా వెళ్ళిపోయే అమ్మాయి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తింటికి తలవంపులు తెచ్చే పని చేయదు. లేదమ్మా, ఏ పరువు కోసమైతే మనం భయపడి రాజ్కి కావ్యకి పెళ్లి చేశామో, ఇప్పుడు కావ్య వెళ్ళిపోయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అది మన దుగ్గిరాల వంశానికే అప్రదిష్ట కదా.
ఏమండి, మీకు ఆకలిస్తూ ఉంటుంది, ఇప్పుడైనా తినండి. సరే తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ యా సార్, ఈ డిజైన్ చూడండి.